కదలిరా పిడుగై అడుగేసెరా 7200 ఉద్యమాల గడ్డపై ఉదయించిన కేతనం 7200 తీనుమారు మల్లన్న ఎత్తుకున్న జెండా తెలంగాణ పల్లెలా తెగింపురై జెండా తీనుమారు మల్లన్న ఎత్తుకున్న జెండా సార్ మై కర్మారెడ్డి జిల్లా తిమ్మాపూర్ మండలం నా పేరు కసాడి అంజయ్య ఇక్కడ యాదవపల్లి దగ్గర 495లో మాకు 4 ఎకరాల భూమి ఎస్ఆర్ఎస్ కింద పోయింది గతంలో వేరే వాళ్ళు ఇల్లు కేదమ్మనే వ్యక్తి కట్టుకుంటే ఎస్ఆర్ఎస్ శ్రీవాణి మేడంకు కంప్లైంట్ చేయగానే వచ్చి కూల్చేసింది అది మళ్ళా ఇప్పుడు ఈ 28వ డేటు 2022 12 నెలల మళ్ళీ ఇక్కడ ఇదే ఇల్లు కడతారు దీని గురించి మేము ఎస్ఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన ఎస్ఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు అక్కడ అత్తానం సుత్తానం ఇక్కడ వెళ్ళి కడతలేరు కదా అని అన్నారు అదే తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ కలిసిన ఎంఆర్ఓ సార్ కలిస్తే గ్రామ సెక్రటరీకి ఫోన్ చేసి దాని మీద పర్మిషన్ ఇవ్వద్దు ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేయండి ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దు ఎస్ఆర్ఎస్ లాంటి కదా అని ఆయన ఎంఆర్ఓ సార్ చెప్పిండు మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం ఎస్ఐ సార్ ఉండి 4 కానిస్టేబుల్ పంపించి పని బంద్ చేయించిండు బంద్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని స్టేషన్కి వచ్చి కలవమంటే వాళ్ళు కలవలేసారో కలవలేదో ఏమన్నా తెలియదు మళ్ళీ తెల్లారి మేము పోయినాం ఎస్ఐ సార్ని అడిగితే బాబు ఇది ఎస్ఆర్ఎస్ ప్లాండు అది వాళ్ళకే వర్తిస్తుంది వాళ్ళే కూల్ చేయాలి వాళ్ళకే హక్కు ఉంటుంది మాదేముండదు వాళ్ళు ఏదైనా చేయాలంటే కేసు గిట్ల పెట్టాలంటే మేము కేసు పెట్టే వాళ్ళం కానీ మాకు ఎలాంటి బాధ్యత ఉండదు అని ఎస్ఐ సార్ చెప్పింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ ఎస్ఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళుడు కలుసుడు మళ్ళీ అచ్చుడు అవుతుంది ఏమన్నంటే నీకేముంది ఆడ నీదేమన్నా ఉంది ఆ పట్టుకరాపంటాడు సార్ మాకు అవార్డు కాపచ్చింది మా భూమి కాకపోతే మరి మా భూమి 4 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపెట్టుర్రి అక్కడనే మేము వ్యవసాయం చేసుకుంటాం సారు లేదంటే ఇప్పుడు మీకు కాకపోతే మాకు ఉండాలి మాకు కాకపోతే మీకు ఉండాలి ఇప్పుడు వేరే వాళ్ళకి ఎట్టిస్తారు సార్ అంటే నువ్వు మాలను మేము మా కుమ్మ యొక్క అయినా అనుకుంటున్నాను అంటే అంతే కదా సార్ ఇప్పుడు మీరు సండే రోజు పని చేసిన భూమి మా తాత అమ్మది మా పట్ట భూమి మేము కొన్నది సుధ కాదు అది ఇప్పుడు ఇది మాది కాదట మరి ఎవరిది మరి మా 4 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపెట్టుర్రి మా 4 ఎకరాల భూమి చూపిస్తే అంతవరకు మేము సాయం చేసుకుంటాం మీరు మనకి ఇచ్చారు కరెక్ట్ కాదు కదా సార్ అంటే నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడంటాడు నీ ఇష్టం ఉన్నది చేసుకోవాలి మాకు న్యాయం జరగాలి సార్ మా భూమిలోకి తువ్వ లేకుండా చేసారు తువ్వ మొత్తం నాశనం చేసారు అది చేసి పెట్టి చెట్లు అదేంటి పైప్ లైన్ వేసారు ఆ పైప్ లైన్ వాటర్ మొత్తం మా పొలంలో ఖరాబ్ అయితే వాటర్ ట్యాంక్ కట్టారు ఇక్కడ హనుమాన్ గుడి కట్టారు అన్ని మాలనే మొత్తం మాలనే అటు వినాయకుని గుడి కట్టారు వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తారు సార్ వేరే ఊరు వాళ్ళ నుంచి తీసుకొచ్చి కట్టిస్తారు మా ఏమనిరా అని కేంద్ర అని ఇది వేరే